ఎన్నికలలో గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రజల మనిషిగా ఉన్న తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం శాసనసభ్యులు రమేష్ బాబుకు తగదని వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని, రమేష్ బాబు మాదిరిగా తాను పరాయి దేశాల పాస్పోర్టుపై విదేశాలకు ప్రయాణించడం లేదని అన్నారు. గత 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన తీరును ప్రజలకు వివరిస్తూ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అధికార టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ప్రజల ముందు పెడితే ఎందుకు ఆవేశపడుతున్నారని ప్రశ్నించారు. శాసనసభ్యులు రమేష్ బాబును విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని నిలదీశారు ఆది శ్రీనివాస్. నేను భారతదేశ పౌరునని గర్వంగా చెప్పగలుగుతా. నా పాస్పోర్ట్ రెన్యువల్ అప్పుడు కూడా నీవే దేశం అనే కాలంలో భారతీయుని అని చెప్పి రాసుకున్నానని చెప్పి ఒక దమ్మున్న వాడిగా, అది భారతదేశం అంటే ఒక గర్వం, అదొక దమ్ము అనేటువంటి మాట సందర్భంగా మరి పాస్పోర్ట్ రెన్యువల్ సమయంలో నేను భారతీయుని అంటూనే మరి పరాయి దేశం రాసినటువంటి వాడికి భయం ఉందా దమ్ము ఉందా అనేది ప్రజలు గమనించాలి. నేను భారతీయుని అంటూనే పరాయి దేశం పోయినప్పుడు పరాయి దేశం పాస్పోర్ట్ మీద ప్రయాణం చేస్తున్న వాడికి దమ్ముందా? అబద్దాల కోరు మాటలు, ప్రజల్ని ఇంకా మభ్యపెట్టే మాటలు ప్రజలు విశ్వసించరు. ప్రజలల్లోకి వెళ్ళలేని, ప్రజలల్లోకి ధైర్యంగా ముఖం చూపెట్టడానికి చాలని సందర్భాల్లోనూ ఇలాంటి మరి ప్రియలేపనలు వస్తాయని చెప్పినటువంటి ఒక భావన. ఈరోజు రచ్చబండ అంశంలో కూడా నీవు మాకు చెప్పేది అవసరం లేదు, మేమే ప్రజలలో 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన తీరును చెప్తున్నాం, నీ 8 సంవత్సరాల పరిపాలన తీరు చెప్తున్నాం, మీరు ఇచ్చిన హామీలు అమలయ్యాయా అందరూ చెప్తూ దమ్ముంది నీ భారతీయుని చెప్పుకోవడానికి. అందుకే నా పాస్పోర్ట్ రెన్యువల్లో నీ భారతీయుని చెప్పిన గర్వంగా చెప్పుకున్నా. కానీ దమ్ము గురించి మాట్లాడినటువంటి నీవు నీ పాస్పోర్ట్ రెన్యువల్లో భారతీయుడు చెప్పి ఎందుకు రాయలో ప్రజల ముందు సమాన్ చెప్పు. నీవు భారతీయుని అంటూనే పరాయి దేశం పోయినప్పుడు పరాయి దేశం పాస్పోర్ట్ ప్రయాణం చేస్తున్న సూటిగా ప్రజలకు సమాన్ చెప్పి. ఇప్పటికీ నేను అనేక మంది అడిగిన, దీనికి సమాన్ చెప్పకుండా డొంక తిరుగుడు సమాధానం చెప్పి ప్రజలను అయోమయంలో గురి చేయడం సమంజసం కాదు. ప్రజలే న్యాయ నిర్ణేతలు.